సిద్ధార్థ్ అంటే క్లీన్ ఇమేజ్ ఉన్న హీరో తెలుగులో సో ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూస్తే చాలా బోల్డ్ కంటెంట్ ఉంది ప్రేమ గీమా లేదు కావాలంటే వాడేసుకో అనేది వాడేసుకో కాదు సార్ సెక్స్ వాడటం కాదు సార్ చాలా ట్రాన్స్లేషన్ తప్పు చేశారు పర్లేదు అమ్మాయి అబ్బాయి కన్సెంట్ తో సెక్స్ గురించి మాట్లాడుతున్నారు వాడుకోవటం గురించి ఎవరు మాట్లాడలేదు కంటిన్యూ సో ఏం ఈ సినిమా ద్వారా సార్ నాకు ఇమేజ్ అనేది మీ అందరికి తెలుసు ఫస్ట్ సినిమా చూస్తున్నారు నాకు ఇమేజ్ అంటే వర్డ్ అంటే చిరాకు వస్తుంది నాకు ఇమేజ్ వద్దు నాకు ఇతనంటే ఇలాగే చేయాలి ఇతనంటే ఇది ఈ సీనే పండుతాయి అది చెప్తే యాక్టర్ బోర్ కొడుతుంది నాకు మెయిన్గా ప్రతి సినిమాలో ఏదో ఒకటి కొత్తగా చేయాలి సో ఈ సినిమాలో కానీ నేను జనరల్గా కథ చెప్పండి ఏదైనా బోల్డ్ సీన్స్ ఉంటే నేను చెయ్యను అని నేను కూర్చుని కథ వినట్లేదు అలాగే ఈ సినిమాలో నన్ను మీరు ఎలివేట్ చేయకపోతే ఈ సినిమా నేను చేయను నేను అలా కథ వినను కథ వింటే ఒక క్యారెక్టర్ నచ్చిందా డైరెక్టర్ విజన్ నచ్చిందా సినిమాలో దిగటం అండ్ ఈ సినిమాలో అంత షాకింగ్గా బోల్డ్గా ఏమీ లేదు సో ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్ అయిపోయింది మీకు నాకు ఆల్రెడీ ఒక సెక్స్ ఆడుకోవడంలోనే మనకు డిస్కషన్ వచ్చేసింది అంత డెఫరెంట్గా అందరు ఆలోచిస్తారు కాబట్టి ఐ థింక్ మనం కూడా వీ షుడ్ బి రెడీ విత్ ద టైమ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పిల్లలు ఎలా పుడతారు తెలుసు అంటే ఏంటి సార్ ఎలా మాట్లాడుతున్నారని మనం చెప్తే ప్రాబ్లం అయిపోతుంది ఇవాళ యూత్ చాలా ఫాస్ట్ అయిపోయారు అన్ని రీల్స్ జనరేషన్ మీ టైంలో గ్రంథాలు గ్రంథాలు చదివి ఏమీ అర్థం కాదు ఈ టైంలో త్రీ మినిట్స్ రీల్స్లో వాళ్ళు మొత్తం నేర్చుకుంటున్నారు సో టైమ్ ఇస్ చేంజ్ మనం కూడా టైంతో వెళ్ళిపోదాం ఈ సినిమా ఎక్కడ ఆగదండి టక్కర్ అనే సినిమా ఇస్ ఎ స్పీడ్ ఫిల్మ్ ఇట్స్ ఎ రష్ ఫిల్మ్ సో సినిమాలో మీకు టక్ 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 టక్కర్ ఫినిష్ సినిమా అయిపోతుంది ఆ మధ్యలో అన్ని ఎలిమెంట్స్ నేను చెప్పినట్టు తెలుగు సినిమాకి మన సినిమాలో గ్లామరు బోల్డ్నెస్ మనమే వరల్డ్కి నేర్పించాం నేను మీకు గుర్తు చేయకర్లేదు సో ఆ గ్లామర్ ఉంది రొమాన్స్ ఉంది యంగ్ లవ్ ఉంది ఒక ఫియర్స్ యాక్షన్ ఉంది మంచి స్క్రీన్ ప్లే ఉంది సో అన్ని ఎలిమెంట్స్ కలిపి మంచి కామెడీ ఉంది సో ఇట్స్ అ కమర్షియల్ పార్ట్ బ్ అలాగే చూసుకోవాలి